5000 ఎకరాలకు ఒకరు చెప్పున వ్యాపార విస్తరణ అధికారులు దేశంలో ఎక్కడా లేరు. తెలంగాణలో ఉన్నట్టు 5000 ఎకరాలకు ఒకటి చెప్పున రైతు వేదికలు ఏ రైతు వేదికల్లోనైతే రైతులు కూర్చొని సంభాషించుకోవాలనో ఏ రైతు వేదికల్లోనైతే రైతులు ఒకరితో ఒకరు మాట్లాడుకొని వ్యాపారానికి సంబంధించిన మంచి చెడు ఆలోచించి ఒకరికొకరు సహాయంగా ఉండాలనో అట్లాంటి కార్యక్రమాన్ని దేశంలో 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం జరిగింది. అందుకే ఈ రోజు వ్యాపారం తెలంగాణలో పండుగైంది. రైతన్నలు బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నారు. దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా ధాన్య భాండాగారంగా మారిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తుచేస్తాను. ఈ కరోనా సంక్షోభం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదవాడి సంక్షేమం రైతన్న సంక్షేమం ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారు ఆపలేదు. ఇప్పుడే మీరు ఎమ్మెల్యే గారు చెప్తే మీరు విన్నారు ఎన్ని రోడ్లు ఎన్ని కొత్త ఇళ్ళు కొత్తగా ఎన్ని రకాల కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నామో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు చాలా సుధారణంగా చెప్పినారు. నేను దాన్ని జోలికి పోని గాను కొన్ని విషయాలు మాత్రం ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. నిజానికి ఎమ్మెల్యే గారికి నేను గతంలో ఇక్కడికి వచ్చినప్పుడే మాటిచ్చున్నాను ఇల్లంతకుంటలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తామని చెప్పినాను. కరోనా సంక్షోభం వల్ల కొంత ఆలస్యమైన మాట వాస్తవం, కానీ తప్పకుండా దాన్ని పూర్తి చేసి మళ్ళీ ప్రారంభోత్సవానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తాం. వచ్చేటప్పుడు ఇక్కడికి మధ్యలో గొల్లపల్లి సోదరులు వచ్చినారు. వాళ్ళు అడిగినారు మాది మాకు వేరే చేయండి అని అడిగినారు. ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రతిపాదనలు కూడా పంపి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారితో మాట్లాడి వారి ఎన్నికను వారికి తప్పకుండా నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సిద్దిపేట నుండి ఇక్కడి దాకా 289 కోట్లు కదా ఇప్పటికే 4 లేన్ల రహదారికి మంజూరు ఇచ్చున్నారు. దాన్ని దాంతో పాటు జిల్లాల చెక్పోస్ట్ వరకు కూడా 39 కోట్లతో డబల్ రోడ్డును కూడా మంజూరు చేసినారు. అది కూడా తొందరలోనే జీవో విడుదల కాగానే ఆర్ఎండ్బి మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు, నేను, బాలకృష్ణ గారు అందరం కలిసి వచ్చి ఆ కార్యక్రమం కూడా తప్పకుండా శంకుస్థాపన చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. ఇంకా చిన్న చిన్న పనులు కొన్ని మిగిలి ఉన్నాయని చెప్పినారు. మన గాల్పల్లి నుంచి పోయే రోడ్ ఏదైతే ఉందో కొత్తూరు దాకా దాన్ని కూడా డబుల్ రోడ్ చేయాలని ఎమ్మెల్యే గారు కోరినారు. 8 కిలోమీటర్లు చెప్పారు, అది కూడా చేసుకుందాం. అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా ఒక్క క్షణం కూడా ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి బాగుంటే వెంటనే మంజూరు చేసే ఒక ఉదాత్తమైన మనసున్న ముఖ్యమంత్రి. కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పున్నారు, తొందరలో ఇస్తామని చెప్పినారు, తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. దాంతోపాటు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, కరోనా సంక్షోభంలో భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఒక ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ స్కూళ్లు బంద్ ఉన్నాయి, ఆ ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు వాళ్ళకు కూడా నెలకి 2000 రూపాయలు 25 కిలోల బియ్యం ఇస్తారన్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడైనా ఉన్నారా? ఒక కేసీఆర్ గారు తప్ప అట్లాంటి ఆలోచన ఎవరైనా చేసిందా? ఆలోచన చేయండి. అందుకే ఎన్నో రకాల మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతాం. బాధాకరం ఏంటంటే మాతో అభివృద్ధిలో పోటీ పడాల్సిన పెద్దలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఈరోజు వాళ్ళు ఏం చేసినో చెప్తలేరు. ఇప్పుడు ఈ నెల వచ్చింది, ఈ నెల అయిపోయిందంటే ఎంపీలు గెలిచి 2 ఏళ్ళు నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కరీంనగర్ ఎంపీగా గెలిచిన వ్యక్తి, ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. నేను సూటిగా అడుగుతా ఉన్న వారిని, ఈ 2 ఏళ్లలో మీరు కరీంనగర్ పార్లమెంట్ కు ప్రత్యేకంగా ఒక పైసనైనా తెచ్చిందా? రొటీన్ గా వచ్చే కార్యక్రమాలు కాదు, ప్రత్యేకంగా ఒక పైస తెచ్చినావా చెప్పు. ఎంతసేపు మతం పేరు మీద రెచ్చగొట్టడం, ఎంతసేపు చిల్లర రాజకీయం చేయడం కాదు. అభివృద్ధిలో దమ్ముంటే మాతో పోటీ పడు. మేము ఏ రకంగానైతే ఈరోజు మండలాలని గ్రామాలని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నామో ఆ విషయంలో మీరు, మీకు చేతనైతే బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని డబ్బులు తెచ్చి చేతనైతే ఒక జాతీయ ప్రాజెక్టు హోదా తీసుకురా. అది కాళేశ్వరం కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ చేతనైతే తెగువ ఉంటే దమ్ముంటే జాతీయ ప్రాజెక్టు హోదా తీసుకురా. చేతనైతే మరిన్ని జాతీయ రహదారులు తీసుకురా. చేతనైతే మరిన్ని నవోదయ పాఠశాలలు తీసుకురా.
అంతేగాని తెల్లారు లేస్తే చిల్లర మాటలు చిల్లర కూతలు కేసీఆర్ గారిని పట్టుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు ఎక్కువ రోజులు చూస్తా ఊరుకోరు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఎన్నికలు వచ్చినప్పుడు అంటే ఏదో మాట్లాడితే కొత్త పిచ్చగాడు కదా అని ఇచ్చిపెడుతున్నారు. కానీ ఎప్పుడు తెల్లారు లేస్తే ఇదే సొల్లు పురాణం పెడితే తప్పకుండా ప్రజలు కీలరికి వాత పెడతారు. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఎందుకంటే మీరు చూసినారు మొన్ననే ఈ పిచ్చివాగుడంతా వాగినారు. దుబ్బాకలో గాలివాటంతో ఓ 1100 ఓట్లతో గెలిస్తే దానికి ఎగిరెగిరి నీలి నీలి పడ్డరు. ఏమైంది తర్వాత రోజు 72-77 నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నిక జరిగితే బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అక్కడ బీజేపీ అభ్యర్థులను ఓడించమని గెలిచి వచ్చినారు. ఆ తర్వాత ఇప్పుడు నాగార్జున సాగర్ ఎన్నిక మళ్ళీ మీరు చూస్తారు 2 నాడు అక్కడ టీఆర్ఎస్ జయకేతనం ఎగిరబోయబోతా ఉన్నది. అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డిపాజిట్ కూడా గల్లంతు కాబోతున్నది. మళ్ళొకసారి సక్సెస్ఫుల్ గా డిపాజిట్ కూడా గల్లంతు కాబోతా ఉన్నది. ఇప్పుడు 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. వరంగల్ గాని, ఖమ్మం గాని, సిద్దిపేట గాని, పచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నక్రేకల్, 7 టీఆర్ఎస్ మళ్ళీ గెలవబోతా ఉన్నది. కాబట్టి వాపును చూసి బల్బ్ అనుకునే ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, చేతనైతే తమ్ముంటే ఆరోగ్యకరమైన పోటీలో అభివృద్ధి విషయంలో ప్రజల మనసు గెలుచుకునే దిశగా పోటీ చేద్దాం, పోటీ పడదాం. మేము ఇల్లంతకుంట మండలానికి 30 ఆసుపత్రి మంజూరు చేస్తే నీకు చేతనైతే నీకు ఇంకే తెగుంటే తెగుంటే ప్రత్యేకంగా 200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో సాధించుకుని రా. మానకొండూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం, మీ పార్లమెంటు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఉంటే చెయ్యి తప్ప తెల్లారు లేస్తే అదే సొల్లు పురాణం పెడితే ప్రజలు పట్టించుకోరు. రానున్న రోజుల్లో అడ్రస్ కూడా లేకుండా పోతారు. కాబట్టి ఈ రకంగా ఆరోగ్యకరమైన పోటీ పడదామని విజ్ఞప్తి చేస్తూ, మరి ఎమ్మెల్యే గారు ఏవైతే ఇల్లంతకుంట మండల అభివృద్ధికి సంబంధించిన విషయాలు కొన్ని చెప్పారో తప్పకుండా అవన్నింటినీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మళ్ళొకసారి ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.